అంటే వాళ్ళు కూడా టెస్టింగ్లు అన్నీ చేసి రిజల్ట్స్ చెప్తున్నారండి, ఇంకా కొంచెం టైం పడుతుంది అని అంటున్నారు. ఏదనేది ఇతిపెద్దంగా తెలియట్లేదు. ఏదైనా కానీ వాటర్ పొల్యూషన్ వల్లే వచ్చిందని జనం అందరూ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అందరూ వాడేది మున్సిపల్ వాటర్ అనండి, మున్సిపల్ వాటర్ పొల్యూషన్ వల్లే వచ్చిందని అంటున్నారు. కాకపోతే ఇంకా రిజల్ట్స్ ఏంటంటే ఫైండింగ్స్ పూర్తిగా రాలేదు కాబట్టి కొంచెం టైం తీసుకొని యాక్చువల్ ప్రాబ్లం ఏంటని తెలుస్తుంది. టెస్టింగ్లు అన్నీ చేస్తున్నారు, ఇప్పుడు రోడ్స్ అన్నీ మళ్ళీ క్లీన్ చేసి డ్రైన్స్ అన్నీ క్లీన్ చేస్తున్నారు, తర్వాత ఎక్కడికక్కడ బ్లీచింగ్ పౌడర్ అది చల్లుతున్నారు. మున్సిపాలిటీ తరపు నుంచి అంతా బాగానే ఉంది, సహజంగా వస్తూ ఉంటాయండి అవన్నీ కామన్. మెయిన్ రీజన్ మాత్రం వాటర్ ప్రాబ్లమేనండి, అది ఏంటనేది మాత్రం ఇటు మధ్యంగా తెలియలేదు, ఇంకా తెలియవలసి ఉంది. ప్రజలైతే భయాందోళనకు ఫస్ట్లో గురయ్యారు, కాకపోతే ఏంటంటే అది అంత ప్రమాదకరం ఏం జరగటం లేదు. ఏదో కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల అందరూ హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు, మళ్ళీ ఆటోమేటిక్గానే రికవర్ అవుతున్నారు. కాబట్టి జనాలు ఎవరో పెద్ద భయభ్రాంతులకు ఏం గురవట్లేదు, కానీ కాకపోతే ఎక్కడ ప్రాబ్లం ఉందనేది మాత్రం అధికారులు దాన్ని కనుక్కొని దాన్ని ట్రేస్ అవుట్ చేసి దాన్ని సాల్వ్ చేస్తే సరిపోతుందండి. లేదులేండి, సహజంగా అలాగ అంటూ ఉంటారు, కానీ మనకి అంత మన కలెక్టర్ గారు అంత ప్రత్యేకంగా ఏంటంటే మనకి ముఖ్యంగా మనకి హెల్త్ మినిస్టర్ గారు లోకల్గానే ఉండి అంత పర్యవేక్షణ అంతా చేస్తున్నారు. ఎక్కడికక్కడ అంత అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. సహజంగా ప్రతిపక్షాలలో అంటూ ఉంటారు, కానీ వాటిని మనం పూర్తిగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని నా అభిప్రాయం. సార్ అన్నీ చూస్తున్నారండి, మొన్న ఇన్సిడెంట్ జరిగిన కాడి నుంచి సార్ చాలా కేర్ తీసుకుంటున్నారు, సార్ దగ్గరుండి అన్నీ పర్యవేక్షిస్తున్నారండి. అంటే భరోసా అంటే ముందు అసలు ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది అనేది అధికారుల్ని ఆదేశించి ఎక్కడ ప్రాబ్లము జరిగిందనేది ముందు మీరు తెలుసుకొని ఇమీడియట్లీగా ప్రాబ్లం రెక్టిఫై చేయమనమన్నారు. జనరల్గా ప్రాబ్లం రెక్టిఫై చేస్తే అన్నీ సాల్వ్ అవుతాయి కాబట్టి ఆటోమేటిక్గా అన్నీ సాల్వ్ అవుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.